హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇర్ఫాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ పోస్టుల కోసం అయితే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. భారీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇదైతేనో 2019లో. ఇక మనం వ్యాకెన్సీస్ ఫిర్వాలు కానీ చూసినట్లయితే ఈ అసిస్టెంట్ పోస్టులకు అయితే మనకి టోటల్గా వచ్చేసి ఫ్రెండ్స్ 926 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మనం దీంట్లో వచ్చేసి మన హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, జైపూర్ ఉంది, ఇంకా అహ్మదాబాదు, ముంబై ఇలాంటి సిటీస్ అయితే ఉన్నాయి. ఇక మన హైదరాబాద్లో కానీ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ టోటల్గా 25 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక మనం చెన్నైలో కానీ చూసినట్లయితే టోటల్గా 67 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక టోటల్గా కలుపుకొని మనకు వచ్చేసి 926 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం ఏజ్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే పర్సన్ ఏజ్ అనేది 1/12/2019 నాటికైతే 20 ఇయర్స్ అనేది నిండి ఉండాలన్నమాట ఫ్రెండ్స్. 20 నుంచి 28 ఇయర్స్ వల్లే ఈ జాబ్కి అప్లికబుల్ అవుతారు. ఇక మనం ఏజ్ గురించి ఖచ్చితంగా మాట్లాడినట్లయితే 2/12/1991కి ముందు అయితే ఎవరైనా పుట్టున్నారో వాళ్ళైతే ఈ ఏజ్కి అర్హులు కాదు, ఈ జాబ్కి అయితే అర్హులు కారు. ఇంకా 1/12/1999 తర్వాత ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు కూడా ఈ జాబ్కి అర్హులు కారు ఫ్రెండ్స్. ఇక ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, అప్ టు 33 ఇయర్స్ అన్నమాట. అంటే ఇక ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీకి అయితే 10 ఇయర్స్ రిజర్వేషన్ ఉంటుంది అన్నమాట రిలాక్సేషన్. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇంకా 13 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్ కి 15 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితేనే. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితేనో 50 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట. వారు విడోస్ ఎవరైనా వాళ్ళు ఉన్నారా వాళ్ళకు వచ్చేసి ఫ్రెండ్స్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇక మనకి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది టోటల్గా వచ్చేసి మనకి ఈ పీడిఎఫ్లో మొత్తం ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో మొత్తం క్లియర్గా ఇచ్చేస్తున్నారు అనమాట. దీని వివరాలు మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని లింక్ ఇస్తాను, మీరు ఈజీగా చూసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఏదైనా డిగ్రీ అన్నమాట, ఒక డిగ్రీ అనేది 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే జస్ట్ పాస్ అయితే చాలు, 50% కూడా వాళ్ళకి అవసరం లేదు, జస్ట్ పాస్ అయి ఉంటే చాలు అనమాట. ఇక మనకైతే ఇది 2 ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి అయితేను. ఫస్ట్ వచ్చేసి ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మెయిన్కి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనేవి మనకి తీసుకుంటారు అన్నమాట సబ్జెక్ట్స్ వచ్చేసి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్, అంటే ఒక మార్క్ వచ్చేసి ఒక క్వశ్చన్ అనమాట. దీనికి 20 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా న్యూమరికల్ ఎబిలిటీకి 35 మినిట్స్, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అనమాట. ఇంకా రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్, 35 మినిట్స్, 35 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంకా ఫస్ట్ టెస్ట్కి మొత్తంగా 100 క్వశ్చన్లకి 100 మార్క్స్, టోటల్ 60 నిమిషాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ ఎగ్జామ్కి అయితేను ఇలాగే రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇలాగా ఈ 5 సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 200కే ఉంటాయి. మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 135 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ ఏరియాలో అయితే మనం అప్లై చేస్తాం ఆ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చెన్నైలో తమిళ్, హైదరాబాద్లో తెలుగు ఇలాగా అన్నమాట. ఇంకా భువనేశ్వర్లో ఏరియా ఇలాగ అయితే మనకు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మనం పోతేను మనం ఎగ్జామ్ సెంటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉన్నాయి. ఇక మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఫ్రెండ్స్ అంటే సెకండ్ డే టెస్ట్ కనమాట కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ విశాఖపట్నం, విజయనగరం ఇలాంటివి అయితే మనకు సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మిగతా స్టేట్స్కి అయితే మిగతా సిటీస్ అయితే ఇచ్చున్నారు. ఇక మనం వచ్చేసి
ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనం అయితే అడ్రస్సెస్ ఆఫ్ ఆఫీసెస్ ఇచ్చినారు, మన హైదరాబాద్ కూడా అడ్రస్ ఇచ్చినారు, ఇంకా మెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మన అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, మన అప్లికేషన్లో అన్నిటి గురించి ఇక్కడ వచ్చేసి మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ చదవండి, హౌ టు అప్లై అనే ఉంది దగ్గర చూడండి, అక్కడ కంప్లీట్గా అయితే అప్లికేషన్ గురించి టోటల్గా ఇచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ చదివి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసిన తర్వాత మీరు అప్లై చేయండి. సిగ్నేచర్ కానీ ఫోటో కానీ అన్నీ క్లియర్గా ఇచ్చినారు. ఇంకా మనం టోటల్గా డేట్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి వెబ్సైట్ లింక్ ఓపెన్ అయ్యేది 23/12/2019 నుంచి ఇక 16/1/2020 లోపల అయితే ఇది వచ్చేసి ఓపెన్గా ఉంటుంది అనమాట. ఇంకా పేమెంట్ అనేది ఇక్కడ మనకి 23/12/2019 నుంచి 16/1/2020 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్ పేమెంట్ ఆన్లైన్ ఫీ చేయడానికి. ఇక్కడ మనం పేమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 50 రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఉంటుంది, ఇక 450 రూపీస్ అయితే ఓబీసీ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ 50 రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, 450 రూపీస్ ఓబీసీ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ప్రైమరీ ఏదైతే ప్రిలిమినరీ టెస్ట్ ఉందో దాని గురించి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 14 కానీ 15 కానీ 2020 జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక డేట్లు కూడా మారొచ్చు అనమాట. ఇంకా లాస్ట్ ఏదైతే మెయిన్ టెస్ట్ ఉందో అది వచ్చేసి మార్చ్ 2020 జరుగుతుంది, అప్పటికి ఎగ్జామ్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడొచ్చు అనమాట. అండ్ మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rbi.org.in అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.